అసలు ఆహారాన్ని మన వేళతోటి ఎందుకు తినాలి అంటున్నారు మన చేతితోటి ఎందుకు తినాలి అనుకుంటున్నారు అన్న విషయం ఎప్పుడైనా ఆలోచించారా మన పెద్దవాళ్ళందరూ కూడా ఏం చెప్తారండి చేతితోటి చక్కగా తృప్తిగా తినమని చెప్తారు కానీ ఈ రోజుల్లో మనకి సమయం లేకపోవడము బయటికి వెళ్ళే పనుల్లో ఉండడం వల్ల ఏం చేస్తున్నామండి స్పూన్తో తింటున్నాం మన చేతి వేళతోటి తినడం మానేసాము అసలు ఎందుకు మనం చేతి వేళతోటి తినాలి మన యొక్క శరీరము దేంతో నిర్మాణం అయిందండి పంచతత్వాలతోటి ఒక్కొక్క వేరికి ఇక్కడ ఏం తెలుస్తుందండి ఒక్కొక్క తత్వాన్ని భగవంతుడు తెలియజేశాడు బొటన వేలు అగ్ని తత్వం చూపుడి వేలు వాయు తత్వం మధ్య వేలు ఆకాశం ఉంగరం వేలు భూమి చిటికిటి వేలు జలతత్వం ఈ ఐదు తత్వాలతోటి ఎప్పుడైతే మనం ఆహారాన్ని కలుపుతామో అప్పుడే ఆహారంలో జీవశక్తి అనేది ఉత్తేజితమవుతుంది అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారండి చక్కగా చేతితోటి కలుపుకొని తినమని చెప్తారు కానీ మనం అందరం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము ఫ్యాషన్ ఫ్యాషన్ అనుకుంటూ స్పూన్స్తో తిన అలవాటు చేసుకున్నాము దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నుంచి మనందరం కూడా చక్కగా చేతితోటి అన్నం తిందాము అందరం కలిసి అంటే ఫ్యామిలీ అంతా కూడా ఒకేసారి కూర్చుని తిన్నం కూడా అలవాటు చేసుకుందాము అంటే మన పాత పద్ధతుల్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం.